వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వేదశ్రీ. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ఏర్పాటు చేశారు. దీని ద్వారా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతి యువకులకు పలు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సీనియర్ మొబిలైజర్ అర్జున్ స్పష్టం చేశారు. ఇందులో శిక్షణ తీసుకునేందుకు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలలోపు వయసున్న యువతి యువకులు అర్హులని అర్జున్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాలని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. నా పేరు అర్జున్. నా డిజిగ్నేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మొబిలైజర్. దీని దేంట్లో అంటే ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర అంటే పిఎంకేవీవై అనే సెక్టర్లో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర అనేది ఒక పార్ట్. దాంట్లో మన గ్రామీణ ప్రాంతాలైనటువంటి యువతీ యువకులు అంటే చదువుకొని ఖాళీగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఎనీ క్యాస్ట్ కులమత భేద వర్ణ వర్గ భేదాలు లేకుండా ఎవరైనా సరే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు ఉన్నవారు ప్రతి ఒక్కరు వాళ్ళు తన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తీసుకొని తన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకొని సంగారెడ్డి కలెక్టరేట్ అపోజిట్లో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర అనే బిల్డింగ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి దాంట్లో కోర్సెస్ ఉన్నాయి. డిడిఓ ఉంది, ఏఈ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది, హార్డ్వేర్ ఉంది, తర్వాత ఆర్ఎస్ఏ ఉంది. వీటిపైన ఈ తదితర కోర్సులపైన ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మేమే జాబ్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటిని ఈ కోర్సెస్లో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వీటి తీసుకున్న వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఈ సంగారెడ్డి జిల్లాలోనే 1గా నిలిచిపోతుంది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అతి తొందరలోనే మీరు వెళ్ళి మీ సర్టిఫికేట్స్తో పాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని మీ ఆధార్ కార్డు, మీ 2 ఫోటోలు, బ్యాంక్ అకౌంటు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని వెళ్ళి అడ్మిషన్ అయ్యి మీరు మంచి బంగారు భవిష్యత్తును గడపాలని నా విన్నపం. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.